తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది. ఒకరి పేరు చెప్తే ఒకరు విమర్శలతో విరుచుకుపడతారు. రేవంత్ రెడ్డి గురించి షర్మిల ఏదైనా చెప్పాల్సి వస్తే ఫస్ట్ చెప్పే మాట దొంగ అని, ఆ మాట అన్న తర్వాతే వేరే ఏదైనా మాట చెప్పేవారు షర్మిల. ఇవన్నీ ఒకప్పటి మాటలు, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో పార్టీని మూసేసి కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించినప్పటి నుంచి రేవంత్ షర్మిల మధ్య బాండింగ్ చాలా హెల్దీగా మారిపోయింది. ఎంత హెల్దీగా అంటే, షర్మిల తన కొడుకు పెళ్లికి రేవంత్ ను ఆహ్వానించేందుకు స్వయంగా తన ఇంటికి వెళ్ళింది. తన కొడుకు పెళ్లికి రావాలంటూ కార్డు ఇచ్చింది. మొదటిసారి ఇంటికి రావడంతో రేవంత్ కూడా షర్మిలను చాలా గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాడు, షాలోతో సత్కరించారు. దీంతో రాజకీయంగా శత్రువులుగా ఉన్న వీళ్లను కాంగ్రెస్ పార్టీ ఒక్కటి చేసింది అని అంత ఫిక్స్ అయ్యారు. అధికారికంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ హైకమాండ్ ఆమెకు ఏపీపీసీసీ అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టింది, అధికారికంగా ప్రకటన కూడా చేసింది. దీంతో అంతా షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో పార్టీ బలపడాలంటూ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి వీళ్ళ మధ్య స్నేహం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి వీళ్ళిద్దరి కంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.